హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిషిస్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్రిషి పాప అయితే ఈ ప్రెజెంట్ పిక్స్లో చూస్తున్నారు కదా బర్త్మత గటప్లో ఉంది ఈ శారీ వచ్చేసి నేనైతే స్టిచ్ చేశాను లాస్ట్ ఇయర్ ఇది ఏ విధంగా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇదైతే రెడీ టు వేర్ శారీ అంటే ఎలాస్టిక్ పెట్టి మనం డైరెక్ట్గా డ్రెస్ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఆ విధంగా అయితే వేసేసుకోవచ్చు ఇవైతే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ మనకి ఎగ్జాక్ట్గా సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుందో లేదో అని చెప్పి నేనైతే స్టిచ్ చేశాను అయితే మనం శారీ అయితే ఓన్లీ మెజర్మెంట్స్ అనేవి ఫోర్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నాం కదా నడుం రౌండ్ అనేది అయితే తీసుకోవాలి ఇక్కడైతే నేనేమి స్టిచ్చెస్ అయితే చూపించను ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైనుండి మనకి పొడవు అనేది అయితే చూసుకుంటున్నాను ఎంత పొడవు శారీ అనేది ఎంత పొడవు ఉండాలనేది అయితే చూసుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మనకి షోల్డర్ దగ్గర నుండి బయట ఎంతవరకు కింద లెంత్ అనేది ఎంతవరకు ఉండాలో అనేది అయితే ఒకటి నోట్ చేసుకోవాలి నార్మల్గా ప్లెయిన్ వైట్ శారీ తీసేసి నార్మల్గా మనం శారీ కట్టినట్టయితే కిడ్స్కి అయితే కట్టేయచ్చు బట్ వాళ్ళ హైట్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళకైతే ఫ్రీగా అయితే ఉండదు ఈ విధంగా స్టిచ్ చేసినట్లయితే వాళ్ళు ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు క్రిషి పప్ అయితే నేను లాస్ట్ ఇయర్ మార్నింగ్ వేస్తే అది అయితే ఈవినింగ్ వరకు కూడా ఉంచుకుంది ఏదైనా అంటే దానికి క్యారీ చేయలేని ఏదైనా అంటే వెంటనే ఇప్పేస్తానని ఏడుస్తారు కదా ఇదైతే అలా లేదు కంఫర్ట్గానే ఉంది ఈ ఫోర్త్ కాల్తో వచ్చేసి షోల్డర్ దగ్గర నుండి మనం రౌండ్ అయితే తిప్పుతాం కదా మళ్ళీ మనం కూర్చులు పెట్టుకునేంత వరకు ఎంతైతే వచ్చిందో అనేది అయితే మెజర్ చేసుకోవాలి మనకి కింద పార్ట్ నుండి అంటే పైట ఎక్కడ నుండి ఉందో అక్కడ నుండి మనం మళ్ళీ కుర్చులు పెట్టుకునే పార్ట్ వరకు ఎంతైతే ఉందో అదైతే మెజర్ చేసుకోవాలి ఇక్కడైతే నేను అదే చూ చూపిస్తున్నాను మనం షోల్డర్ దగ్గర నుండి అయినా చూసుకోవచ్చు లేదంటే మనం చివరి పైట చివరి వరకు అయినా చూసుకోవచ్చు ఈ శారీ కోసం అయితే నేను ఇక్కడైతే కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను అదే విధంగా జార్జెట్ శారీ ఉంటుంది కదా ఇదైతే ఫుల్ శారీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను ఇంకా సాటిన్ రిబ్బన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అదే విధంగా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఇక్కడే కాటన్ లైనింగ్ వచ్చేసి నేను ఇక్కడైతే స్టిచ్ చేసాను చూపించట్లేదు కదా నార్మల్గా ఏ విధంగా కుట్టానని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని కదా దానికోసమే చూపిస్తున్నాను ఇక్కడైతే ఇది పొడవు అనేది అప్పుడు నేను కొలిచాను కదా క్రిషిపప్ప ఎంత పొడవు ఉంది అనేసి ఆ పొడవు అయితే ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకోవాలి అంతవరకు అయితే మనం ఇక్కడ కట్ చేసుకోవాలి అక్కడ నేను ఫోల్డ్ చేశాను కదా అక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి ఇదే విధంగా మనం పై శారీని కూడా సేమ్ అంతే పొడవు అయితే వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చీర మొత్తం చీర ఎంత తీసుకోవాలి అనేది అయితే మనం శారీ ఇక్కడ నేను చూపించాను కదా ఇది ఫుల్ శారీ తీసుకున్నానని ఇంత శారీ కూడా పట్టదు మనం శారీ అనేది మన పన్ను అనేది వన్ మీటర్ ఉంటుంది కాబట్టి దానికి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఫైవ్ ఐదు పావు ఐదున్నర అలా అయితే ఉంటుంది కదా మన చీర మొత్తం అదేవిధంగా ఇక్కడైతే ఈ పొడవు ఎంత అయితే ఉందో దానికి ఐదున్నర రెట్లు అయితే తీసుకోవాలి ఇక్కడ క్రిషి పాప అయితే క్రిషి పాపకి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అయితే సరిపోతుంది త్రీ అండ్ హాఫ్ మీటర్స్కి కట్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్ అయితే తీసుకుంటున్నాను లైనింగ్ అనేది పొడవు తీసుకున్నాం కదా ఇక్కడైతే నడుం రౌండ్ అనేది ఎంత ఉందో తీసుకుని దానికి ఒక ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఎక్స్ట్రా కట్ చేసుకున్నదైతే మనం ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేస్తాం కదా అక్కడైతే స్టిక్ పెట్టడం వల్ల అది కొంచెం దగ్గరికి అవుతుంది కాబట్టి ఒక ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి మనం ఇష్టం మనం ఇంకా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సాటిన్ రిబ్బన్లు అయితే నా దగ్గర అయితే నాకు ఇంకా సన్నంగా కావాలనిపించింది బట్ ఇక్కడ సన్నంగా అయితే దొరకలేదు ఇవి కొంచెం లావుగా అనిపించాయి ఇవి వేస్తే శారీ అనేది చాలా చిన్న చిన్న పాపకు కాబట్టి ఇది బాగా ఎక్కువగా అనిపిస్తుంది అనిపించి నా నేనైతే ఇక్కడ దాన్ని ఇదే రిబ్బన్ని ఫోల్డ్ చేసి హాఫ్కి స్టిచ్ చేసుకున్నాను శారీ మొత్తం శారీ మొత్తం అంటే మన శారీకి వర్క్ ఏ విధంగా అయితే బార్డర్స్ వస్తాయో కింద పార్ట్ మొత్తం వచ్చేసి పై పైపాటులో వచ్చేసి మనం పెట్టుకునేంత పెట్టుకునేంతవరకే వస్తుంది కదా పైట తర్వాత ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను ఇది ఐరన్ చేసుకుంటే మనకి నీట్గానే వచ్చేస్తుంది ఇది అయితే నేను చాలా రోజులైంది కదా పక్కన పెట్టేసి అందుకే కొంచెం ఈ విధంగా అయితే ఉంది నెక్స్ట్ ఈ విధంగా బార్డర్స్ పెట్టుకున్న తర్వాత మనం శారీకి ప్లీట్స్ ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అదే విధంగా కొంచెం చిన్నగా అయితే ప్లీట్స్ పెట్టుకోవాలి మనం ఇది లావుగా పెట్టడం అయితే అంత బాగా అనిపించద్దు చిన్న చిన్నగా అయితే ప్లీట్స్ పెట్టుకోవాలి అది షోల్డర్ ఎంతవరకు మనకి మనకి పైట్ అనేది ఎంతవరకు రావాలో అక్కడ వరకు అయితే అంత అయితే మెజర్ చేసుకుని ఈ షోల్డర్ దగ్గర వచ్చేసి నేనైతే ఇక్కడ పిన్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే మనమైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ పొడవు చూడొచ్చు మన కింద నుండి షోల్డర్ వరకు ఎంత పొడవ అయితే ఉండాలో అంతవరకు మెజర్ చేసుకుని ఇక్కడైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు లేదంటే నేనైతే పిన్ పెట్టేశాను మనకు కావాలంటే డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైనింగ్ అయితే చూపిస్తున్నాను లైనింగ్ అనేది నేను చెప్పాను కదా ఎంత వెడల్పు అదే రౌండ్ రౌండ్ ఎంతుందో దానికి ఐదు ఇంచులు అయితే ఎక్స్ట్రా తీసుకోవాలని కదా అంత తీసుకుని ఈ సైడ్ అయితే మనం స్టిచ్ చేసేసుకోవాలి డైరెక్ట్గా ఇవి రెండూ అయితే జాయింట్ చేసి అయితే కలిపేసుకోవాలి నేను ఇక్కడైతే స్టిచ్ చేయట్లేదు కాబట్టి చెప్ మీకు ఓన్లీ చెప్తున్నాను అంతే నెక్స్ట్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన మనం తీసుకున్న శారీ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టూ ఇంచెస్ అయితే వదిలేసి అక్కడ నుండి అయితే ఈ శారీని ఈ లైనింగ్కి అయితే జాయింట్ చేసేసుకోవాలి ఈ విధంగా రౌండ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి రౌండ్గా ఫ్రంట్ ఇక్కడ కనిపిస్తుంది కదా అది కూడా జాయింట్ చేసుకోవాలి అదేవిధంగా శారీ నడుం దగ్గర రౌండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి అయితే పిన్ పెట్టేసుకుంటున్నాను ఇదైతే కదలకుండా ఉంటుందని చెప్పి నేను పిన్ పెడుతున్నాను మీరైతే డైరెక్ట్ స్టిచ్ చేసేసుకుంటారు కాబట్టి కదిలే ఛాన్స్ అయితే ఉండదు నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ నుండి అయితే మనం ఆల్రెడీ సైడ్కి పిన్ పెట్టాం కదా అక్కడ షోల్డర్ దగ్గర పిన్ పెట్టాం కదా అక్కడ నుండి రౌండ్ తిప్పుతాం కదా ఆ రౌండ్ ఎంత ఉంటుంది అనేది ఆల్రెడీ లాస్ట్లో మెజర్ చేసుకున్నాం కదా నాలుగు కొలతలు అని చెప్పాను కదా దానిలో లాస్ట్గా మెజర్ చేసుకున్నాం కదా అక్కడైతే ఎంతవరకు వచ్చిందో అక్కడ కూడా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి ఈ మిగిలిన పార్ట్ మొత్తం అయితే మనం ఇక్కడైతే కుర్చీలు పెట్టేసుకోవాలి మనం శారీ కట్టుకుంటాం కాబట్టి ఏ విధంగా పెట్టాలి అనేది అయితే అర్థమవుతుంది ఇక్కడ అయితే ఇది అక్కడ పిన్ పెట్టిన దగ్గర నుండి నేను ఇప్పుడు పిన్ పెట్టేంత వరకు ఒక రౌండ్ అయితే తిరుగుతుంది ఈ మిగిలిన పార్ట్ అయితే ఇక్కడ నుండి ఈ ఎండింగ్ వరకు కూడా మనమైతే ప్లీట్స్ అనేవి పెట్టేసుకోవచ్చు ఇక్కడ కుర్చీలు పెట్టుకుంటాం కదా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇవి కూడా పెట్టేసి డైరెక్ట్గా క్లాత్ అయితే ఆ లైనింగ్తో పాటునే ఈ కుర్చీలు కూడా అనేది స్టిచ్ చేసేయాలి ఇక్కడ అయితే నేను స్టిచ్ చేయట్లేదు కాబట్టి పిన్ పెడుతున్నాను ఈ విధంగా అనేది మనం సెట్ చేసుకుని లైనింగ్ అనేది స్టిచ్ చేసేసేయాలి నెక్స్ట్ అయితే వేరేగా వేరే పీస్ అయితే తీసుకుని ఒక టూ ఇంచెస్లో అయితే తీ టూ ఇంచెస్ అనేది లైనింగ్ బార్డర్ లాంటిది అయితే తీసుకుని ఈ సర్కిల్ మొత్తం అయితే స్టిచ్ చేసేయాలి స్టిచ్ చేసిన తర్వాత మనం ఒక వన్ ఇంచ్లో అనేది ఎలాస్టిక్ తీసుకుని ఎలాస్టిక్ అనేది ఫోల్డ్ అనేది ఎలాస్టిక్ వేసేసుకోవచ్చు అప్పుడు ఈ విధంగా అయితే స్ట్రెచ్ అయ్యి ముందుకైతే వస్తుంది కరెక్ట్గా మనకి ఎంతైతే నడుము రౌండ్ కావాలో అంతవరకు వస్తుంది ఇంకా స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా వేసుకోవడానికి అయితే ఉంటుంది ఈ విధంగా ఎక్స్ట్రా మిగిలిన పార్ట్ అనేది రౌండ్ తిప్తాము ఇది వచ్చేసి పైట పెట్టుకునే షోల్డర్ దగ్గర పైట పెట్టుకునే పాయింట్ ఇప్పుడైతే క్లియర్గా స్టిచ్ చేసినది అయితే నేను చూపిస్తున్నాను లోపల లైనింగ్ తర్వాత ఈ విధంగా బార్డర్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది దీన్ని అయితే మనం శారీ స్టిచ్ చేయడం అయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రీగా అయితే ఉంటుంది ఒక డ్రెస్ ఏ విధంగా కట్టుకుంటామో అంత ఈజీగా అయితే శారీ అనేది పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూపించినట్టుగా రౌండ్ అయితే తిప్పి షోల్డర్ దగ్గర అయితే పిన్ చేసేసుకోవాలి నేను చెప్పాను కదా స్టిచ్ చేయలేదు పిన్ పెట్టానని మనం ఇక్కడైతే పిన్ పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా బ్యాడ్జెస్ దొరుకుతాయి కదా ఈ బ్యాడ్జ్ అయితే పెట్టేసుకోవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి కానీ అంతగా అయితే అనిపించలేదు ఈ విధంగా కట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ విధంగా భర్తమాత శారీ అనే కాకుండా మనం ఏదైనా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ తీసుకుని దాన్ని అయితే దాంతో కూడా నీట్గా అయితే డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కిడ్స్ ఫ్రా శారీస్ అనేవి అయితే కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ వచ్చేసి నార్మల్గా మనకి పట్టు బ్లౌజ్లు అయితే దొరుకుతున్నాయి కదా ఈ పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అలా అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి హాఫ్ పీస్ తీసుకుంటే నాకు ఈ షార్ట్ బ్లౌజ్ అయితే అయిపోయింది అంటే టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్లోనే ఆ షార్ట్ బ్లౌజ్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్